So coming to this TQM, the term TQM stands for Total Quality Management. Total Quality Management. So these are all the quality management related topics. So manamu previous classes lo cheppinatlu ఈ టీక్యూఎం కావచ్చు, ఐఎస్ఓ కావచ్చు, ఇవంతా కూడా మోస్ట్లీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన టాపిక్స్ అన్నమాట. బట్ యాజ్ ఎ ఫార్మసిస్ట్ మనం కూడా ఒకవేళ ఫార్మా ఎంబీఏ అట్లాంటివి తీసుకుంటే దాంట్లో యూస్ అవ్వడానికి మనం ఇట్లాంటి టాపిక్స్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. టీక్యూఎం తర్వాత రేపు చెప్పబోయే ఐఎస్ఓ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. సో లెట్ అస్ సీ వాట్ ఈస్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ టీక్యూఎం. సో మనము గుర్తున్నట్లయితే డిఫరెంట్ క్వాలిటీ సర్కిల్స్ డ్రా చేసాం. క్వాలిటీ సర్కిల్స్, సో క్వాలిటీ సర్కిల్స్లో ఏం చెప్పాము? సో వీ హ్యావ్ డ్రాన్ ఎ క్వాలిటీ సర్కిల్. సో ఔటర్ మోస్ట్ సర్కిల్లో క్వాలిటీ మేనేజ్మెంట్ అన్నాం, దెన్ దాని లోపల ఉండే సర్కిల్లో క్వాలిటీ అష్యూరెన్స్ అన్నాం, దెన్ జిఎంపి చెప్పాం, దెన్ క్యూసీ చెప్పాం. మీకు గుర్తున్నట్లయితే, గుర్తుందా లేదా? సో ఆ పర్టికులర్ ఇట్లా డ్రా చేసి ఉంటాం. సో ఇక్కడ ఇదేదో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. పాయింటర్, ఓకే, జస్ట్ హైలైటర్ తీసుకుంటాం. సో ఆ క్వాలిటీ మేనేజ్మెంట్ ఆ క్వాలిటీ సర్కిల్లో మనం చూసినట్లయితే ఫోర్ డిఫరెంట్ సర్కిల్స్ ఉంటాయి. ఔటర్ మోస్ట్ సర్కిల్ క్వాలిటీ మేనేజ్మెంట్, దెన్ ఫాలోడ్ బై క్వాలిటీ అష్యూరెన్స్, దెన్ జిఎంపి, దెన్ వీఆర్ హ్యావింగ్ ఫైనల్లీ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్. క్వాలిటీ కంట్రోల్ సర్కిల్. సో మనము క్వాలిటీ కంట్రోల్ గురించి చూసాం, అలానే జిఎంపి గురించి చూసాం, అలానే క్యూఏ గురించి చూసాం. సో వీటిని మించినది, అంటే వీటికంటే హయ్యర్ లెవెల్లో ఉండేది మనకు క్వాలిటీ మేనేజ్మెంట్. క్వాలిటీ మేనేజ్మెంట్, సో ఆ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి అనేది మనకు డిఫరెంట్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ద్వారా చేయొచ్చు. లైక్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఒక కాన్సెప్ట్, లేదు ఐఎస్ఓలో ఒక కాన్సెప్ట్ ఉంది క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. సో ఇట్లా డిఫరెంట్ క్వాలిటీ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. మనకి ఏది కన్వీనియంటో, మన ఆర్గనైజేషన్కి ఏది బెటర్గా సూట్ అవుతుందో ఆ పర్టికులర్ క్వాలిటీ మేనేజ్మెంట్ని మనం చూస్ చేసుకుంటాం. సో ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది డిసైడ్ చేయడానికి మెయిన్గా ఎవరైతే మెయిన్ లెవెల్ ఆర్ హయ్యర్ లెవెల్ పీపుల్ ఉంటారో, లైక్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే స్టేక్ హోల్డర్స్ కావచ్చు, లేకపోతే దాంట్లో పార్టిసిపేట్ చేసే మేనేజర్స్ కావచ్చు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో జనరల్గా ఇఫ్ యు ఆర్ ఎన్ అనలిస్ట్ యు విల్ బి హ్యావింగ్ వెరీ మినిమమ్ రోల్ ఇన్ డిజైనింగ్ ద క్వాలిటీ మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. సో యాజ్ ఐ సెడ్, దిస్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఎ బిజినెస్ మేనేజ్మెంట్ కైండ్ ఆఫ్ ఎ కాన్సెప్ట్. సో దీంట్లో మన రోల్ జనరల్గా తక్కువ ఉంటుంది ఒక ఫార్మసిస్ట్ రోల్. బట్ ఇది ఎక్కువ ఏంటి అంటే ఒక మేనేజీరియల్ కాన్సెప్ట్లో ఉంటుంది బిజినెస్ మేనేజ్మెంట్. ఎంబీఏకి ఎక్కువ ఇట్లాంటి టాపిక్స్ అన్ని రిలేట్ అవుతుంది, టీక్యూఎం, ఐఎస్ఓ ఇట్లాంటివన్నీ. సో వన్ ఆఫ్ ద క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈస్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో రేపు క్లాస్లో ఐఎస్ఓ చూస్తాం. సో ఈ క్లాస్లో ఈ టీక్యూఎం గురించి మాట్లాడేటప్పుడు వాట్ ఈస్ టీక్యూఎం? సో టీక్యూఎం ఈస్ రిలేటివ్లీ ఎ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్. ఇట్ ఈస్ బేసికల్లీ ద మేనేజ్మెంట్ ఫంక్షన్. సో మేనేజ్మెంట్ ఫంక్షన్ అంటే, సో ఇట్ ఈస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ సెల్స్ బట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ చేసే యాక్టివిటీ అనమాట, ఇన్వాల్వింగ్ ద డైరెక్షన్ ఆఫ్ టాప్ మేనేజ్మెంట్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ క్వాలిటీ రిలేటెడ్ యాక్టివిటీస్ త్రూ అవుట్ ద కంపెనీ టు అచీవ్ జీరో ఎఫెక్ట్స్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ హియర్. సో ఈ టీక్యూఎంలో అందరూ టాప్ మేనేజ్మెంట్ నుంచి లాస్ట్ లోయర్ లెవెల్లో వర్క్ చేసే వర్కర్ వరకు కూడా అందరూ ఈ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో వీళ్ళందరూ ఏంటి అంటే, వాట్ ఈస్ దర్ అల్టిమేట్ ఎయిమ్? టు కోఆర్డినేట్ దెమ్సెల్స్ టు అచీవ్ ఆల్ ద క్వాలిటీ రిలేటెడ్ యాక్టివిటీస్ సచ్ దట్ వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ దట్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ దట్ ప్రోడక్ట్ విల్ బి హ్యావింగ్ జీరో డిఫెక్ట్స్, జీరో డిఫెక్ట్స్ వస్తాయి. దెన్ మోర్ ఓవర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఎవరైతే ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ని కన్స్యూమ్ చేసిన కస్టమర్స్ కూడా 100% సాటిస్ఫై అవుతారనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో దిస్ టాపిక్ ఈస్ ఆఫ్ కాంటెంపరీ ఇంట్రెస్ట్ టు ఇండస్ట్రియల్ ఫార్మసిస్ట్, కమ్యూనిటీ ఫార్మసిస్ట్ అండ్ దోస్ హూ ఆర్ కన్సియన్స్ అబౌట్ క్వాలిటీ. సో మనం చెప్పినట్లు కమ్యూనిటీ ఫార్మసిస్ట్ లైక్ ఒక మెడికల్ షాపు, లేకపోతే ఇండస్ట్రియల్ ఫార్మసిస్ట్ అంటే ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న వాళ్ళు,
అట్లాంటి వాళ్ళకి సంబంధించిన టాపిక్ అనమాట ఇది. సో సిన్స్ క్వాలిటీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ యూజర్ సాటిస్ఫాక్షన్ ప్రొవైడెడ్ బై ద క్వాలిటీ, ఇట్ షుడ్ బి ఇంక్లూడింగ్ ద ఫాలోయింగ్: ఫంక్షనల్ ఎఫిషియన్సీ, అపియరెన్స్, ఈజ్ ఆఫ్ ఇన్స్టలేషన్ అండ్ ఆపరేషన్, సేఫ్టీ, రిలయబిలిటీ, మెయింటైనబిలిటీ, రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్. సో మనం ఏదేదైతే వాళ్ళకి ప్రోడక్ట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ సర్వీసెస్ ఇస్తామో అవన్నీ కూడా వీటిలో ఉండే ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. సో ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ మనం అప్లై చేస్తాం. అన్నిటికీ ఈ పాయింట్స్ అప్లై కావు. కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని అప్లై అవుతాయి, కొన్ని ప్రోడక్ట్స్కి కొన్ని అప్లై కావన్నమాట. సో అట్లా మనం ఇచ్చే సర్వీస్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్లెట్ అంటే ఒక టైప్ ఆఫ్ క్వాలిటీ అట్రిబ్యూట్స్ ఉంటాయి, లేదు మనం ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి, ఇన్స్ట్రుమెంట్ అనలిటికల్ బ్యాలెన్స్ అట్లాంటివి అయితే ఒక టైపు, లేదు క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్ చేస్తున్నాం దానికి ఇంకో టైపు. సో అట్లా మనం చేసే యాక్టివిటీ బట్టి క్వాలిటీ అట్రిబ్యూట్స్ అన్నీ కూడా మారిపోతాయి. సో ఇన్ దిస్ క్వాలిటీ అవేర్నెస్ బిగిన్స్ అట్ ద వెరీ కన్సెప్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో క్వాలిటీ అవేర్నెస్ అనేది ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ద కన్సెప్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్. కన్సెప్షన్ అంటే ఒక ప్రోడక్ట్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలన్న ఒక థాట్ వస్తుంది కదా, ఒక ఐడియా వస్తుంది కదా, ఆ పర్టికులర్ టైం నుంచే క్వాలిటీ అనేది మనం ఆలోచించాలన్నమాట. సో క్వాలిటీ ఎలా ఉండాలి అనేది ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఐడియా ఇట్ సెల్ఫ్. ఒక ప్రోడక్ట్ని మనం ప్రొడ్యూస్ చేయాలి ఆర్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ పర్టికులర్ టైం నుంచే మనం క్వాలిటీని ఇంక్లూడ్ చేస్తూ వెళ్ళాలి. అంతేగాని లాస్ట్లో ఎక్కడో ఒక చోట ఏదైనా ఒక స్టెప్లో క్వాలిటీ ఇంక్లూడ్ అవుతుందంటే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. సో ఇక్కడ మనకు క్లియర్గా ఉంది టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్లో ఏంటి అంటే త్రీ టర్మ్స్ ఉన్నాయి. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, సో ద మేనేజ్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఈజ్ డన్ ఇన్ ఎ టోటాలిటీ. సో అందరూ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ కంపెనీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఏ ఒక్కరో చేస్తే క్వాలిటీ అనేది మనకు ఆ ప్రోడక్ట్లో ఇన్స్టిల్ కాదు. సో దట్ ఈస్ ది బేసిక్ థీమ్ బిహైండ్ టీక్యూఎం ఆర్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. దెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టీక్యూఎం. సో ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్వాలిటీ ప్రోడక్ట్ రెస్ట్ విత్ టాప్ మేనేజ్మెంట్. సో టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళు ఎలా చెప్తే మిగతా వాళ్ళందరూ వాళ్ళు చెప్పింది పాటిస్తారు కాబట్టి, సో వీళ్ళు చెప్పి డిసైడ్ చేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట ప్రోడక్ట్ క్వాలిటీ. సో క్వాలిటీ షుడ్ బి కస్టమర్ ఫోకస్డ్ అండ్ ఎవాల్యుయేటెడ్ యూజింగ్ కస్టమర్ బేస్డ్ స్టాండర్డ్స్. సో మనం ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా క్వాలిటీని మనం ఆ ప్రోడక్ట్లో ఇన్కార్పొరేట్ చేస్తే దానికి ఎక్కువ డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ద ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ వర్క్ మెథడ్స్ షుడ్ బి డిజైన్డ్ కాన్షియస్లీ టు అచీవ్ క్వాలిటీ పర్ఫార్మెన్స్ కన్ఫర్మెన్స్. సో క్వాలిటీ అనేది మనకు అచీవ్ అవ్వాలి అంటే ఓన్లీ ప్రోడక్ట్లో ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో దాన్ని మనం క్వాలిటీగా తీసుకుంటే రాదు. ఆ క్వాలిటీ మెటీరియల్స్తో పాటు మనం చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్, ఆ ప్రొడక్షన్ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని కూడా మనం జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేస్తేనే మన క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది ఫైనల్గా కన్ఫర్మిటీ వస్తుంది. ఎవ్రీ ఎంప్లాయీ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అచీవింగ్ ద గుడ్ ప్రోడక్ట్ క్వాలిటీ. సో దట్ ఈస్ ద మెయిన్ థీమ్ బిహైండ్ టీక్యూఎం. యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద లోయర్ క్యాడర్ ఆర్ ది అప్పర్ క్యాడర్, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ ఇన్వాల్వ్ అండ్ కాంట్రిబ్యూట్ ఈక్వల్లీ ఫర్ అచీవింగ్ ద క్వాలిటీ ఆఫ్ రిక్వైర్డ్ స్పెసిఫికేషన్స్. క్వాలిటీ కెనాట్ బి ఇన్స్పెక్టెడ్ ఇన్ ప్రోడక్ట్, సో మేక్ ఇట్ రైట్ ఫస్ట్ టైం. సో మనం క్వాలిటీ అనేది లాస్ట్లో ఇన్స్పెక్ట్ చేసుకుంటే క్వాలిటీ అనేది రాదు, బట్ ఫస్ట్ టైం ఫస్ట్ స్టెప్ నుంచే మనం జాగ్రత్తగా మనం ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటేనే మనకు క్వాలిటీ అనేది ప్రోడక్ట్లో ఇన్స్టిల్ అవుతుందన్నమాట. సో క్వాలిటీ షుడ్ బి మానిటర్డ్ టు ఐడెంటిఫై ప్రాబ్లమ్స్ క్విక్లీ అండ్ కరెక్ట్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఇమీడియట్లీ. సో ఏదో ఒక స్టెప్లో, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము, ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు డ్రై గ్రానులేషన్ స్టెప్లో మనకు మాయిశ్చర్ ఎక్కువ ఉంది అని అర్థమైంది. సో దాన్ని మనం ఆ స్టెప్లో ఇమీడియట్గా ఐడెంటిఫై చేయకుండా నెక్స్ట్ కంప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకోండి, దెన్ యూ కెనాట్ బ్రింగ్ బ్యాక్ ద క్వాలిటీ. క్వాలిటీ ఇస్ లాస్ట్ దేర్ ఇట్ సెల్ఫ్. సో మనం ఏదైతే డెసిషన్ తీసుకుంటామో ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో అవి చాలా క్విక్గా ఐడెంటిఫై అవ్వాలి, అలానే త్వరగా వాటిని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట, ఇమీడియట్గా కంట్రోల్ తీసుకోవాలి. The organization should strive for continuous improvement. So this is also very very important. Once first batch of products ప్రొడ్యూస్ చేసాం, దాని క్వాలిటీ ఏదో ఒక అస్సే చేస్తే 97% వచ్చింది అనుకుంటాం క్వాలిటీ,
సో వీ షుడ్ నాట్ సాటిస్ఫై బై దట్ సెల్ఫ్ బై దట్ క్వాలిటీ. సో 97% వచ్చింది కదా చాలండి, మనకి స్పెసిఫికేషన్స్ ప్రకారము 97% వస్తే పాస్ అయిపోతుంది అని అనుకుంటే యువర్ డిస్ట్రక్షన్ స్టార్ట్స్ దేర్ ఇట్ సెల్ఫ్. సో మన కంపెనీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే దేర్ షుడ్ బి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. సో ఎప్పుడు కూడా క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూనే ఉండాలి. సో క్వాలిటీ ఒకసారి అచీవ్ అయిపోతే చాలే, ఇలా చేస్తే సరిపోతుంది అని ఉండకూడదు. సో ఇఫ్ దట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఈస్ నాట్ దేర్ దెన్ అల్టిమేట్లీ దేర్ విల్ బి డిస్ట్రక్షన్ వన్ ఆర్ ది అదర్ డే. దెన్ ఫైనల్లీ కంపెనీ షుడ్ వర్క్ విత్ దేర్ సప్లయర్స్ అండ్ ఎక్స్టెండ్ టీక్యూఎం ప్రోగ్రామ్స్ టు దెమ్ టు ఎన్ష్యూర్ ద క్వాలిటీ ఇన్పుట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా క్వాలిటీ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తున్నాం, లైక్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ట్యాబ్లెట్ కావచ్చు. సో ఆ ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చర్ సంబంధించి రా మెటీరియల్స్ మనం వేరే కన్స్యూమర్ దగ్గర వేరే సప్లయర్ దగ్గర ప్రొక్యూర్ చేసుకున్నాం అనుకోండి, మనం అయితే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అప్లై చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఏది తప్పు జరగదు. బట్ మనం తీసుకునే వెండర్ దగ్గర ఏదైనా ప్రాబ్లం జరిగితే అప్పుడు క్వాలిటీ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. కాబట్టి వీలైనంత వరకు ఏమంటున్నాము, కంపెనీ షుడ్ ఆల్సో వర్క్ విత్ ద సప్లయర్స్ టు ఇంప్లిమెంట్ టీక్యూఎం. సో మనకు సప్లై చేసేవాడు కూడా టీక్యూఎం మేనేజ్ చేస్తున్నాడు అనుకోండి, దెన్ వాడు సప్లై చేసే ప్రోడక్ట్ కూడా మనకు అల్టిమేట్గా హై క్వాలిటీతో వస్తుంది. సో దట్ వీ కెన్ అచీవ్ అవర్ క్వాలిటీ గోల్స్. సో దీస్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. దెన్ బేసిక్ అప్రోచ్ ఇన్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో ఎలా అచీవ్ చేయాలి ఆర్ టీక్యూఎంని ఎలా స్టార్ట్ చేయాలన్నప్పుడు, ఏ కమిటెడ్ అండ్ ఇన్వాల్వ్డ్ మేనేజ్మెంట్ షుడ్ ప్రొవైడ్ లాంగ్ టర్మ్ టాప్ టు బాటమ్ ఆర్గనైజేషనల్ సపోర్ట్. సో ఏదైతే మేనేజ్మెంట్ ఉంటుందో హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్, సో వాళ్ళు టైం టు టైం ఎప్పటికప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉండాలి. మోర్ ఓవర్ ఆర్గనైజేషన్ అంతా కూడా జాగ్రత్తగా ఫామ్ చేసుకోవాలి. సో సఫిషియంట్ మ్యాన్ ఫోర్సు, స్కిల్డ్ పర్సన్, వాళ్ళకి రైట్ శాలరీ, రైట్ మోటివేషను, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తే మనకు టీక్యూఎంని అచీవ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అన్వేవరింగ్ ఫోకస్ ఆన్ కస్టమర్స్ బోత్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. సో ఎవరైతే కస్టమర్ అల్టిమేట్గా యూస్ చేస్తారో వాళ్ళని ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. సో వాళ్ళ డిమాండ్స్ తగ్గట్టు, సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఉన్న క్వాలిటీ డిమాండ్ రేపు ఉండకపోవచ్చు. సో క్వాలిటీ అనేది వారి క్వాలిటీ స్పెసిఫికేషన్స్ అనేది మారిపోతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కాంపిటీషన్ ప్రోడక్ట్స్తో కంపేర్ చేసుకుంటూ అలా ఎప్పుడు కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. దెన్ ఎఫెక్టివ్ ఇన్వాల్వ్మెంట్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఎంటైర్ వర్క్ ఫోర్స్, ఎవరెవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరినీ బాగా ఇన్వాల్వ్ చేయాలి వర్క్లో. దెన్ యూటిలైజేషన్, కంప్లీట్ యూటిలైజేషన్, ఒకరికి ఎక్కువ పని ఇచ్చి మిగతా వాళ్ళకి తక్కువ పని ఇవ్వడము అట్లా చేయకుండా అందరినీ కంప్లీట్గా యూటిలైజ్ చేసుకొని మేనేజ్మెంట్ చేసుకోవాలి. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొడక్షన్ ప్రాసెస్, ఇందాకే చెప్పాం. సో ద క్వాలిటీ ప్రాసెస్ షుడ్ ఆల్వేస్ బి ఇన్ ఎ కంటిన్యూస్ మేనర్, కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. ట్రీటింగ్ సప్లయర్స్ యాజ్ పార్ట్నర్స్, సో సప్లయర్ అనేవాడు ఎవడైతే మనకు రా మెటీరియల్ సప్లై చేస్తాడో వాడు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ అన్నట్లు, వాళ్ళ బిజినెస్ గ్రోత్కి అలానే వాళ్ళ క్వాలిటీ మేనేజ్మెంట్ కూడా మనం హెల్ప్ చేస్తూ అసిస్ట్ చేస్తూ ఉండాలి. దెన్ ఎస్టాబ్లిష్ పర్ఫార్మెన్స్ మెజర్స్ ఫర్ ద ప్రాసెసెస్. సో ఇంటర్నల్ ఆడిట్, సెల్ఫ్ ఆడిట్ అని మనం చదువుకున్నాం కదా ప్రీవియస్ క్లాసెస్లో. సో అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మనం చేస్తుంది, మనం అనుకున్నది మనం చేయగలుగుతున్నామా, సో అనుకున్న క్వాలిటీకి మనం ఎందుకు రీచ్ కాలేకపోతున్నాం, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది టీక్యూఎంలో. దెన్ సో దిస్ ఈజ్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ టీక్యూఎం. సో ఎలా ఉంటుంది, సో ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్, ఇందాక మనం చెప్పాం కదా ఈ ఆస్పెక్ట్స్ అన్నీ, ఇవన్నీ కన్సిడర్ చేయాలి. దెన్ ఈ టీక్యూఎం అనేది డిఫరెంట్ టీక్యూఎం గురూస్ ఉన్నారు, లైక్ ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క బిజినెస్ రిలేటెడ్ పర్సన్ ఆర్ ఎకనామిస్ట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రిన్సిపల్స్ని వాళ్ళు ఫ్రేమ్ చేశారనమాట. వీళ్ళందరూ కూడా సమ్ ఆఫ్ ది క్వాలిటీ గురూస్, టగూచి మెరుగున ఉంటారు, టగూచి డయాగ్రామ్స్, ఇషికావా, సో ది డెమింగ్స్, వీళ్ళందరూ కూడా సమ్ ఆఫ్ ద ఫేమస్ క్వాలిటీ గురూస్. సో దెన్ దీని తర్వాత ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ అయిన తర్వాత ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ రిలైజేషన్. సో ప్రోడక్ట్స్ సర్వీస్ ఎలా ఉంది, కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎలా అసెస్ చేస్తాము, సర్టెన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఈ టూల్స్ అండ్ టెక్నిక్స్, స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్, ఎక్స్పెరిమెంటల్ డిజైన్, ఇట్లాంటి టెస్ట్లు ఆర్ అసెస్మెంట్స్ ద్వారా మనం మన క్వాలిటీ ప్రోడక్ట్ లేదా మనం ఇచ్చే సర్వీస్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. దెన్ కస్టమర్ సంబంధించి వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, దెన్ కంటిన్యూస్ ప్రాసెస్ ఉందా లేదా అప్రోచ్ అనేది
మనం చూస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ హౌ ఏ ఫ్రేమ్ వర్క్ ఫార్ టీక్యూఎం ఎగ్జిస్ట్ ఇన్ ఎ కంపెనీ. దెన్ సో దిస్ ఈస్ అనదర్ మోడల్. సో ఏమేమి ఇన్వాల్వ్ అవ్వాలన్నప్పుడు ప్లానింగ్, టోటల్ పార్టిసిపేషన్, కస్టమర్ ఫోకస్, ప్రాసెస్ మేనేజ్మెంట్, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. సో ఇవన్నీ కూడా మనము మన క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్లు ఇంక్లూడ్ చేస్తే ఆ పర్టికులర్ క్వాలిటీ మేనేజ్మెంట్నే మనం టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటాం. దెన్ కాన్సెప్ట్ ఇన్ టీక్యూఎం. సో ఇందాక చెప్పినట్లు ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ఆర్గనైజేషన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కమిటెడ్ టు ద క్వాలిటీ పర్ఫార్మెన్స్ అండ్ యాక్టివిటీస్ షుడ్ బి ఆఫ్ డిజైర్డ్ క్వాలిటీ. సో ఎవరెవరైతే మనకు ఈ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతారో ఆ పర్సనల్ అందరూ కూడా వాళ్ళకి సఫిషియంట్ నాలెడ్జ్ ఉండాలి, సఫిషియంట్ స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ఉండాలి. ఒకవేళ వాళ్ళకి లేదు అంటే ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి మేనేజ్మెంట్, వాళ్ళకు కూడా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. టెక్నాలజీ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అవుట్ డేట్ అయిపోవచ్చు, లేదా టెక్నాలజీ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవ్వచ్చు. సో ఎప్పటికప్పుడు అవుట్డేటెడ్ అన్ని తీసేసి కొత్త టెక్నాలజీస్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము, నాలెడ్జ్ ఇవ్వడము, ట్రైనింగ్ ఇప్పించడము, ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవాలన్నమాట. సో దెన్ అగైన్ మనము ఇందాక చెప్పాం క్వాలిటీ సర్కిల్ అని. సో క్వాలిటీ సర్కిల్లో మనకు క్వాలిటీ సర్కిల్ బ్రాడర్ సర్కిల్ తీసుకుంటే దాంట్లో వన్ ఆఫ్ ది అదర్ సర్కిల్ ఈస్ క్వాలిటీ అష్యూరెన్స్, దాంట్లో క్వాలిటీ కంట్రోల్. సో క్వాలిటీ కంట్రోల్లో మనం ఇన్స్పెక్షన్ చేస్తాం. సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనము టీక్యూఎం అని చెప్తూ ఉన్నాం. సో దిస్ ఎంటైర్ సర్కిల్ ఈస్ కాల్డ్ యాజ్ ద క్వాలిటీ సర్కిల్. దెన్ ఇన్స్పెక్షన్ అంటే అదే మనం లాస్ట్ క్లాస్లో చూసాం కదా, ఏవేవి చేస్తాము రెస్పాన్సిబిలిటీస్, ఏమేమి చేయాలి టీక్యూఎంలో ఉన్నప్పుడు, ఇన్స్పెక్షన్స్, క్వాలిటీ కంట్రోల్ రిలేటెడ్ యాక్టివిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, క్వాలిటీ అష్యూరెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్. దెన్ క్వాలిటీ అష్యూరెన్స్లో కూడా ఏం చెప్తున్నాం చూడండి, ఇట్ ఈస్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్. క్వాలిటీ సర్కిల్స్లో ఏంటి అంటే స్మాల్ గ్రూప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యూసీ ల్యాబొరేటరీలో ఉండే వాళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ క్వాలిటీ సర్కిల్, క్యూవీఏలో వర్క్ చేసేవాళ్ళు ఒక క్వాలిటీ సర్కిల్, ప్రొడక్షన్ ఏరియాలో వర్క్ చేసేవాళ్ళు ఒక క్వాలిటీ సర్కిల్. సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క క్వాలిటీ సర్కిల్ని ఒక్కొక్క స్మాల్ గ్రూప్గా మనం ఫామ్ చేస్తాము, వాళ్ళందరినీ ఇంటర్లింకింగ్ చేసి కోఆర్డినేట్ చేస్తాం. సో ఇలా కోఆర్డినేట్ చేసి ఒక్కొక్కరు ఇన్పుట్స్ తీసుకోవడం వల్ల అల్టిమేట్గా మనకు ప్రోడక్ట్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈస్ హౌ వీ క్యాన్ మేనేజ్ ద క్వాలిటీ ఇన్ టీక్యూఎం. దెన్ ఎలిమెంట్స్ ఇన్ టీక్యూఎం. సో ఏ ఎలిమెంట్స్ మనం మేజర్గా కన్సిడర్ చేయాలి టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు, 8 కీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఈస్ ఎథిక్స్. ఎథిక్స్ అంటే యూ షుడ్ ఆల్వేస్ బి ఎథికల్. ఎథికల్ అంటే ఏది అయితే కరెక్టో, ఏదైతే ఒక పర్టికులర్ ప్రాసెస్ని ఒక పర్టికులర్ వేలో చేయాలో అలానే చేయాలి, అన్ఎథికల్గా ఏది చేయకూడదు. అన్ఎథికల్ అంటే విచ్ ఈస్ అగెయిన్స్ట్ ది బెనిఫిట్ ఆఫ్ హ్యూమన్స్. సో ఒక హ్యూమన్స్ కావచ్చు లేదా ప్రోడక్ట్స్ కావచ్చు, ఏదైతే కరెక్ట్గా యాజ్ ప్రిస్క్రైబ్డ్ చేయాలో అలానే చేయాలి, ఎక్కడ కూడా తప్పు పద్ధతులు పాటించకూడదు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎథిక్స్. ఎథిక్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. దెన్ ఇంటెగ్రిటీ. సో ఇంటెగ్రిటీ అంటే యాజ్ యూ సెడ్ మ్యూచువల్ కోఆపరేషన్. ఒక్కొక్కరు ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ ఇండస్ట్రీలో వాళ్ళందరి మధ్య ఒక ఇంటిగ్రేషన్ ఉండాలి, అందరూ కలిసి కోఆర్డినేటివ్గా వర్క్ చేయాలి. ట్రస్ట్, నమ్మకం, ఒకరిపైన ఒకరు నమ్మకం. సో ఒక వర్క్ ఇంకొకరికి అప్పచెప్పామనుకోండి వాళ్ళు కరెక్ట్గా చేస్తారని నమ్మకం ఉండాలన్నమాట. మ్యూచువల్ ట్రస్ట్ ఇట్లాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. దెన్ ట్రైనింగ్. సో దీని గురించి కూడా చెప్పాం. సో అడిక్వేట్ ట్రైనింగ్ ఇవ్వాలి ఎవరైతే పర్సనల్ ఉన్నారో ఆ క్వాలిటీ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. సో ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఇన్ ఎ టీమ్ వర్క్. సో ఎవరో ఇండివిజువల్గా లాక్ కాకుండా ఒకరికొకరు కోఆర్డినేటర్తో టీమ్ వర్క్గా చేయాలి. లీడర్షిప్. సో వన్ షుడ్ టేక్ ద లీడ్. ఇందాక చెప్పాం కదా టాప్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ లీడర్షిప్ కనుక కరెక్ట్గా ఉంది అంటే ఇట్ విల్ పాస్ డౌన్ ద లైన్. వాళ్ళే కేర్లెస్గా ఉన్నారనుకోండి దెన్ అల్టిమేట్లీ దెర్ విల్ బి నో దట్ మోటివేషన్ ఫర్ ది అదర్స్ టు డూ. సో ఇట్లాంటివన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి. దెన్ రికగ్నిషన్. సో ఎవరన్నా ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు లేదా ఎవరన్నా ఒక మేజర్ రిస్క్ని అవాయిడ్ చేశారు, అట్లాంటి వాళ్ళని రికగ్నైజ్ చేయడము, వాళ్ళకి వాళ్ళని ప్రమోట్ చేయడము, వాళ్ళని ప్రైజ్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవాలి. దెన్ కమ్యూనికేషన్స్. కమ్యూనికేషన్స్ అంటే ఎప్పటికప్పుడు మనం చేసే డాక్యుమెంటేషన్ వర్క్ కావచ్చు, లేకపోతే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళే కమ్యూనికేషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ చేసుకుంటే కనుక ద టీక్యూఎం కెన్ బి ఇంప్లిమెంటెడ్ సక్సెస్ఫుల్లీ ఇన్ అన్ ఆర్గనైజేషన్. సో ఇది మనకి ఇంపార్టెంట్. సో టీక్యూఎం అప్లై చేశారు ఒక ఇండస్ట్రీలో ఏంటి అడ్వాంటేజెస్ చూడండి. సో టీక్యూఎం మేక్స్ ఎ కంపెనీ ఎ లీడర్. ఇట్ మేక్స్
ఫాస్టర్స్ టీమ్ వర్క్. టీమ్ వర్క్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది ఒక ఆర్గనైజేషన్ లో. ఇట్ మేక్స్ ద కంపెనీ మోర్ సెన్సిటివ్ టు కస్టమర్ నీడ్స్. ఇట్ మేక్స్ ద కంపెనీ అడాప్ట్ మోర్ రెడీ టు మోర్ రెడీలీ టు ఏ చేంజ్. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఫర్ టీక్యూఎం టు ఏ కంపెనీ. సో అదే కస్టమర్కి చూద్దాం. ఒక ఆర్గనైజేషన్లో టీక్యూఎం ఉందనుకోండి, అట్లాంటి ఆర్గనైజేషన్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నాడు కస్టమర్, సో కస్టమర్కి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయన్నప్పుడు, ఫ్యూయర్ ప్రాబ్లమ్స్ విత్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ రిలేటెడ్ క్వాలిటీ, బెటర్ కస్టమర్స్ కేర్ అండ్ గ్రేటర్ సాటిస్ఫాక్షన్. ఇవన్నీ కూడా కస్టమర్కి వచ్చే బెనిఫిట్స్. దెన్ కంపెనీలో ఏమేమి బెనిఫిట్స్ వస్తాయన్నప్పుడు, క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది కంపెనీలో, స్టాఫ్ ఎప్పుడు కూడా మోటివేటెడ్గా ఉంటారు, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh టాబ్లెట్స్ చేసే చోట 1,50,000 టాబ్లెట్స్ చేస్తారు, అట్లా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. కాస్ట్ విల్ బి రెడ్యూస్డ్, జీరో డిఫెక్ట్స్ కెన్ బి అచీవ్డ్. అంటే మనం ప్రొడ్యూస్ చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా 100% క్వాలిటీ ఉంటుంది జీరో డిఫెక్ట్స్తో. దెన్ ప్రాబ్లమ్స్ ఆర్ రిజాల్వ్ ఫాస్టర్, ఏదైనా ప్రాబ్లమ్ అరైజ్ అయినా కూడా కోఆర్డినేషన్ అండ్ టీమ్ వర్క్ వల్ల త్వరగా రిజాల్వ్ అయిపోతాయి. బెనిఫిట్ ఫర్ ద స్టాఫ్, సో ఒక ఆర్గనైజేషన్లో టీక్యూఎం అప్లై చేస్తే ఆ టీక్యూఎం వల్ల స్టాఫ్కి ఏం బెనిఫిట్ చూడండి, దే ఆర్ ఎంపవర్డ్. ఎంపవర్డ్ అంటే ఎవరికి వాళ్ళు దే క్యాన్ వర్క్ విత్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ పవర్ అనమాట. అంటే వాళ్ళకి అసైన్ చేసిన వర్క్ని వాళ్ళు కంప్లీట్గా దే క్యాన్ డిశ్చార్జ్. మోర్ ట్రైనింగ్ అండ్ మోర్ స్కిల్స్, మోర్ రికగ్నిషన్. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆస్పెక్ట్లో, ఒక కంపెనీ ఆస్పెక్ట్లో ఏంటి, ఒక కస్టమర్ ఆస్పెక్ట్లో ఏంటి, ఒక స్టాఫ్ ఆస్పెక్ట్లో ఏంటి అనేది ఇక్కడ బెనిఫిట్స్ అనేది మనం చూస్తున్నాం. దెన్ ఆర్గనైజేషన్, సో ఆర్గనైజేషన్లో అదే ఇందాక చెప్పాం కదా, క్వాలిటీ సర్కిల్ చెప్పాం కదా, సేమ్ అదే. క్వాలిటీ మేనేజ్మెంట్లో టాప్ లెవెల్లో మనకు మేనేజ్మెంట్ ఉంటుంది, దెన్ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ ఉంటుంది, దెన్ డిఫరెంట్ క్వాలిటీ సర్కిల్స్ ఉంటాయి. జిఎంపి సర్కిల్ కావచ్చు, క్యూసీ సర్కిల్ కావచ్చు, లేదా క్వాలిటీ ఇంజనీరింగ్ సర్కిల్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ సర్కిల్స్ అన్నీ ఒక్కొక్క క్యూఏ టీమ్ కింద వస్తాయన్నమాట. సో ఇట్లా ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్కరు ఏం చేస్తారు, క్వాలిటీ ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చేస్తారు, క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ మనం ఆల్రెడీ చదివాం కాబట్టి, ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని కోఆర్డినేట్ చేస్తే అల్టిమేట్గా మనం టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది అచీవ్ చేయొచ్చు. సో ఫంక్షన్స్ ఆఫ్ మేనేజర్, టాప్ లెవెల్ చెప్పాం కదా, వాళ్ళ మేనేజ్మెంట్ మేనేజర్ ఫంక్షన్ ఏంటి, సో ప్లానింగ్ చేయాలి. సో ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని మనం ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు దానికి రిలేటెడ్ ప్లానింగ్, సో ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, డెవలప్మెంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆల్టర్నేటివ్స్ ఏంటి, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, సెలెక్షన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, అలానే ఆర్గనైజేషన్ ఆ పర్టికులర్ ప్రొడక్షన్లో ఎవరెవరిని మనం ఇన్వాల్వ్ చేయాలి, ఏ పర్సనల్ని మనం ట్రైనింగ్ ఇవ్వాలి, అట్లాంటి ఆర్గనైజేషన్ డైరెక్షన్. సో డైరెక్షన్లో ఎవరు ఎవరిని గైడ్ చేయాలి, ఎవరు గైడెన్స్ తీసుకోవాలి, ఎవరు చెప్పిన రూల్స్ పాటించాలి, ఇట్లాంటివన్నీ కూడా మేనేజర్స్ డిసైన్ చేస్తారు. వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన ప్లాన్ని క్యూఏకి పంపిస్తారు, క్యూఏ నుంచి మిగిలిన క్వాలిటీ సర్కిల్స్కి వెళ్తుంది. క్యూసీ కావచ్చు, జిఎల్పి కావచ్చు, క్వాలిటీ ఇంజనీర్స్ కావచ్చు, లేదు ప్రొడక్షన్ సర్కిల్ కావచ్చు, ఇట్లా ఒక్కొక్క సర్కిల్కి ఈ ఫంక్షన్స్ అన్నీ, ఈ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు ఇచ్చిన తర్వాత then the actual work will start. Alane apart from that control, so ella control cheskovali process ni, ఎలా మోటివేట్ చేయాలి వాళ్ళ కింద ఉన్న వాళ్ళని, మేనేజ్మెంట్ కింద వర్క్ చేస్తారు కదా చాలామంది, ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, అనలిస్ట్ కావచ్చు, దెన్ కోఆర్డినేషన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా సమ్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ క్వాలిటీ మేనేజర్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో మనకు నేమ్లోనే ఉంది, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో మనం క్వాలిటీని మేనేజ్మెంట్ చేయాలంటే ఇట్ షుడ్ బి ఎ టోటాలిటీ, నాట్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ కెన్ బి కన్సిడర్డ్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, బట్ ఆల్ ది యాక్టివిటీస్ దట్ ఆర్ కన్సర్న్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఆర్ ఎ సర్వీస్ షుడ్ బి కన్సిడర్డ్ వైల్ ఎస్టాబ్లిషింగ్ ఏ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇట్లాంటి ఒక టీక్యూఎం కనుక ఉంది అంటే దాంట్లో ఎట్లాంటి ప్రిన్సిపల్స్ ఉండాలి, ఎవరెవరు ఏం వర్క్ చేయాలి, బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మనం చూసాం. సో దిస్ ఈజ్ అబౌట్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్.